సో ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయినట్టేగా, అంటే నా మీద కోపం లేదుగా. నాట్ అట్ ఆల్. స్కూల్ డేస్ గురించి కానీ, అప్పుడు జరిగిన వాటి గురించి కానీ ఇంకెప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఎదిగాం కదా అవును, మనం. కరెక్ట్. మనం పెద్దలం అయిపోయాం, ఇంకెప్పుడు ఫ్లాష్ బ్యాక్ టాపికే రావద్దు మన మధ్యలో. దీపక్ ఎలా ఉన్నాడు? దీపక్ ఇస్ ఫైన్. మూడు కాదు, వరల్డ్ టూర్స్. కారు అద్రిపోయింది నిత్య. కాలేజ్ బస్ కంటే సగం టైంలో ఇంటికి వెళ్ళిపోతున్నా. ఆయన రోజు వద్దులే, నువ్వు ఒక్కదాని వచ్చి ఇలా పికప్ చేసుకుంటుంటే. ప్రకాష్ గారు టీజ్ చేస్తున్నాడు, ఏంటి సంగతి అని దొబ్బేస్తున్నాడు. పైగా మీ నాన్న కూడా నువ్వు పాకెట్ మనీ కోసం డీజిల్ అమ్మేస్తున్నావు అనుకుంటారు. ప్లీజ్ వరుణ్, ఇది నాకు ఇష్టం. మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ కమ్ ఆన్, లైఫ్లో ఫస్ట్ టైం రెడ్ సిగ్నల్ ట్రాఫిక్ జామ్ని చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా సారీ, ఇవాళ సండే అన్న సంగతి మర్చిపోయాను, అందుకే ఇంత రష్గా ఉంది. పర్లేదు, మనం ఎవరితో ఉన్నామన్నది ముఖ్యం, ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు. నాకేం ప్రాబ్లం లేదు, ఇంకొంచెం క్రౌడ్ ఉన్నా పర్లేదు. ఏంటి వాళ్ళు ఫుల్ ఫామ్లో ఉన్నట్టున్నా? క్రౌడ్ కావాలన్నారు కదా, అక్కడ ఒక ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది ప్లేస్ కోసం. ఇక్కడికి వచ్చి కూర్చోమన్నావా? ఇక్కడ రమ్మను, ఇక్కడ కూర్చుంటారు. అప్పుగా నిద్రపోతున్న ట్యాక్ చేస్తున్నాను. వరుణ్, వాట్ హ్యాపెన్? బాత్రూమ్ నుంచి మాట్లాడుతున్నా. ఛీ నిత్య, ఫోన్ ఏమైందని మీ నాన్న ఏమని అడిగారా? డోంట్ వరీ, కొత్తది కొంటారులే రేపే. ఆయన బిల్లు వస్తుందిగా. వరుణ్, నేను చూసుకుంటాను, నీతో మాట్లాడడం ముఖ్యం అంతే. ఎవరో తీసుకున్నారని చెప్పాను, నేనేం అబద్ధం చెప్పలేదే. నిత్య. ఏంటి? ఏం లేదు. మేము చాలా పెద్ద గ్యాంగ్, ఎప్పుడూ కలిసే ఉంటాం. వరుణ్, నీకు వీడొక్కడే నా ఫ్రెండ్, నీకు ఇంకెవరు దొరకలేదా? మీ అందరికీ నేను ఒక్కడే చాలు. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు, అంటే సైజ్ కూడా కాదు, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాను అంతే. యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ ఈజ్ ఐ మీన్ సే ఈజ్ యువర్ థింగ్ మై థింగ్. సరేరా, నా టైం బాగలేదు, నేను వెళ్తున్నాను. ప్రకాష్ కూర్చో, దే జస్ట్ జోకింగ్, ప్లీజ్. ఓకే, వాట్? ఈ రోజు జెన్నీ బర్త్డే, తన మీద ఫోకస్ చేయి. మై బర్త్డే? నన్ను వదిలే ప్లీజ్. నా బర్త్డే, నా బర్త్డే, మై మై బర్త్డే, థాంక్యూ. వాట్ ఏ ఫ్రెండ్, వాట్ ఏ జోక్. హేయ్, నువ్వు ఆ బాండా మీద కాన్సన్ట్రేట్ చేయి. మైసూర్ బాండా. వర్షం భయంకరంగా పడుతుంది. మామూలుగా లేవు తెలుసా, పిచ్చందంగా ఉన్నావు. నువ్వు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు తెలుసా. థ్యాంక్ యూ. నీ వల్లే. మా నాన్న ఇంత కాస్ట్లీ షర్ట్ నీకు ఇచ్చేది ఎవర్రా అని ఓ 10 సార్లు అడుగుంటాడు. ఆయన అడుగుతున్నప్పుడు అలా అప్పుగాడు దొక్కుతూనే ఉన్నాడు. వాడుకుంది. నేనే ఇచ్చానని మీ నాన్నగారితో చెప్పొచ్చు కదా. ఒకరితో గొడుగు పంపించమని చెప్పు. వర్షం ఆగేలా లేదు. ఆకూడదు నిత్య, రోహిణి నీ బర్త్డే పార్టీస్తుంది. అందుకే నా బర్త్డేకి నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. సరే, నీ ఇష్టం, ఏదైనా మాట్లాడు. ఐ లవ్ యూ వరుణ్. ఏది? ఐఎమ్ గోయింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీ నౌ. ప్లీజ్ వరుణ్, నువ్వేంటో నీకు తెలుసా? నువ్వు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావో నీకు తెలుసా? నాకు ఇంకా 1 ఇయర్ ఉంది ఇంజనీరింగ్ చేయడం వల్ల. అదే అడ్వాంటేజ్, అంటే లైఫ్ గురించి ఆలోచించడానికి ఇంకా 1 ఇయర్ ఉంది. నీ చదువు అయిపోయింది,
ఏం చేయాలో తెలియక ఖాళీకి కూర్చున్నా. నా గురించి నేను నిజంగా ఆలోచించలేదు. ఏం చేస్తే బాగుంటుందో కూడా తెలియదు. యాక్చువల్లీ నాకు తెలుసు ఒకే ఒకటి, నువ్వు. నిన్ను చూడాలి, నిన్ను కలవాలి రోజు. నాకింకేమక్కర్లేదు నిజం. నీకన్నా నా లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చేవి ఏవీ లేవు. ఓ, ఎడిన్బర్గ్. ఎడిన్బర్గ్ నేను చెప్పింది చెప్పు. ఎడిన్బర్గ్ స్కాట్లాండ్. ఓ, లండన్. మీ డాడీకి ముగ్గురు కూతురులకి బాడీ గార్డ్ ఏమక్కర్లేదా? నేను రానా? ఉంటే బాగుండేదిరా. విద్యక రాకపోయి ఉంటే నిన్ను ఎలాగోలాగా తీసుకెళ్లేదాన్ని. నిజంగా ఎంత ఆలోచించానో తెలుసా? కానీ అక్కుంటే కష్టం, కలవడమే కుదరదు. నేను కూడా నిన్ను మిస్ అవుతానురా. ఏం చేయాలో తెలియడం లేదు నాకు. అయితే వచ్చే నా దగ్గరికి త్వరగా. పోనీ ఒక పని చేస్తావా? అదే, ఎడిన్బర్గ్లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి కోసం ఒకడు పిచ్చోడు అవుతున్నాడని చెప్పు. కొంచెం త్వరగా రమ్మని చెప్తావా? చెప్తా. నీ దగ్గరికి త్వరగా పంపిస్తాను. మూడు నెలలు తను లేకుండా. ఐదో రోజు ఎలా ఉంటే 75వ రోజు ఎలా ఉంటుంది? తను లేదు, మిగతా అంతా అలాగే ఉంది. కానీ నాకు ఏది అలా లేదు. తను మిస్ అవ్వకుండా ఏదో ఒక రకంగా బిజీ అవుదాం అనుకున్నాను, నా వల్ల కాలేదు. సల్వార్ కమీజ్ లేకపోతే ఫ్యాంటు షర్ట్ గుర్తుకొస్తుందారా? ఏంటి, తన ఊర్లో లేకపోతేనే నేను నీకు ఫ్రెండ్నా? అరే, ప్రేమ నీకు ఫుడ్ పెట్టదురా, నేను నీకు ఫుడ్ పెడతాను. చూసావా, మటన్ బిర్యానీ కరెక్ట్ టైంకి తెచ్చాడు, తిను. తను వెళ్ళిపోయిన వెంటనే ఫస్టే నిద్ర లేచిన తర్వాత ఇక్కడ కడుపులో అదొక టైప్ ఎంప్టీ ఫీలింగ్ రా, అదేంటో అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత అర్థమైంది, తను లేనందువల్లేనని. ఇలా ఎప్పుడు జరగలేదురా నాకు. ఇది లవ్ ఫీలింగ్ కాదురా, క్యాష్ ఫీలింగ్. మన కాలేజీ బయట బాబా హోటల్లో డైలీ తింటే ఇలానే ఉంటుంది. నీ ఒక్కడికే కాదు, అందరికీ ఇలా అనిపిస్తుంది. బాబా హోటల్ స్పెషల్. అయ్యగా లేచారే గీత, వెళ్ళి వేడిగా కాఫీ తీసుకురా. ఇంత పొద్దునే దర్శనమిచ్చారు, సంగతి ఏంటి సార్? పుష్ప ఆంటీ. పుష్ప ఆంటీయా? సుప్రభాత్, 8 గంటలకి. ఆవిడికి బాగా లేట్, నాకు బాగా ఎర్లీరా. అయితే ఈరోజు నీకు చాలా బాగుంటుందిరా. ఇరా, బ్రష్ చేసుకున్నావా? స్నానం కూడా చేశాను, కాఫీ మా తెస్తాను. నాన్న, ఏంటి మ్యాటర్? ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఇవాళ సండే కదా, ఈ జాబ్ సెట్ అవ్వలేదా? ఓ, 295 సొల్యూషన్స్ ఆల్ ఆల్రెడీ పీకేసారా? సరే, ఇంటర్వ్యూ దేనికోసం? చాలా ముఖ్యమైన దానికోసం. ముఖ్య అమ్మా, జాబ్ అయితే కనీసం ఛాన్స్ అయినా ఉండేది. వీడి పని నచ్చడమే తప్పితే వీడు నచ్చాల్సిన అవసరం లేదు. అదే వీడు నచ్చడం కోసం ఇంటర్వ్యూ అంటే ఇంకొక 17 times కన్ఫర్మ్. నానా, నేను మాత్రం చస్తే రానమ్మా. అక్కడికి వెళ్ళి మీరు చెప్పే పచ్చబద్దాలంతా నేను వింటూ కూర్చోలేను. మా వాడి కోసం తల్లిదండ్రులంతా లైన్లు కడుతున్నారండి. అవును, మా వాడు చాలా తెలివైనడండి. మా వాడు చాలా కష్టజీవండి. మా వాడు అందగాడు కూడా. అవును, అందగాడే. ప్రాబ్లం అది మాత్రమే కాదమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి నేను నచ్చేసాను అనుకో, చూడు వాడు మొహాలు అయిపోయిందో ఆల్రెడీ.